జోగులాంబ గద్వాల జిల్లా కొండపల్లి గ్రామంలో కుక్కల బెడద మహిళ మెడలో నుంచి మూడు తులాల పుస్తుల తాడును అపహరించుకెళ్లిన దొంగ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హన్మకొండకు రానుండడంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు కొమరంపేట జిల్లా కాగజ్ నగర్ మండలం అందవెల్లవాగులో కొట్టుకుపోయిన వ్యక్తి కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన జోగులాంబ గద్వాల జిల్లా కొండపల్లి గ్రామంలో కుక్కల బెడదతో వెంకటేశ్వరి అనే 9వ తరగతి విద్యార్థినిపై వీధి కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాల బారిన పడింది సకాలంలో గ్రామస్తులు స్పందించడంతో ఆ చిన్నారి గాయాలతోనే బయటపడింది గ్రామాల్లో వీధి కుక్కల బెడద అధికంగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని గ్రామ సర్పంచ్ తో పాటు జిల్లా యంత్రాంగం స్పందించి వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తుల తాడును అపహరించుకుని పారిపోయిన ఘటన మెబూనగర్ జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీలో చోటు చేసుకుంది నరేడ్ల జమున అనే మహిళ మిల్లులో పిండి పట్టించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఓ దొండగుడు ద్విచక్ర వాహనంపై వచ్చి మూడున్నర తులాల బంగారు పుస్తుల తాడును అపహరించుకుని పారిపోయాడు పుస్తుల తాడు దొండగుడు అపహరించే సమయంలో మహిళ పెనుగులాడడంతో ఆమె మెడపై గాయాలయ్యాయని కృష్ణ కాలనీలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గస్తీ పెంచి దొంగతనాలను అరికట్టాలని బాధితులు కోరారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మాది బ్యాంక్ కాలనీ పిండి పట్టించుకొద్దామని పోయినా వాన ఎల్చింది వాన ఎల్చినాక పిండి పట్టించుకొద్దామని పోయినా పట్టించుకున్నా వస్తున్నా వస్తుంటే ఇట్లా నా ఎనకాలనే వస్తుండు పిల్లలు వస్తుంది కదా ఎవరు పిల్లల బండి ఏమని నేను ఇట్లా ఈ చేతనే బండి అది క్యాన్ పట్టుకున్నా వస్తున్నా వస్తున్నా ఇక నా దగ్గరికి రాగానే వస్తు బండి మీద స్టార్ట్ చేసిండు తాడు దింపిండు పోతేనే ఉండు దొంగ 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 పుస్తకాలు తాడు తీసుకుపోయినని నేను ఎంత అరిచినా ఇది కాలేదు ఆ బండి వెనకాలనే ఊరికొచ్చినా నేను ఇట్లా ఇట్లా పడ్డాడు ఇటు వెళ్ళిపోయిండు చిన్న తులాలు ఉంటుందా మూడు తులాలు ఎంతమంది ఒక్కడే ఉన్నాడు బ్యాంక్ మా భార్య చిన్న పిండి పట్టించుకునేటందుకు మన నైన్ పొజిషన్స్ ఎదురుగా ఉన్న పిండి మిల్లు పోయి వస్తున్నారట వచ్చే క్రమంలో ఆ సందుడు వెనుక వైపు నుంచి ఒక అంటే మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి వచ్చి అంటే కత్తెరతోని అది బంగారు పుస్తెళ్తాడు కట్ చేసుకొని వెళ్ళింది అని చెప్తుంది అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడ దొంగతనాలు రాత్రి కూడా బ్యాంక్ కాలనీ అంటే మా ఇంటికి ముందే ఒక ఇంట్లో కూడా దొంగలు పడి వైర్లే కట్ చేసుకుని వెళ్ళాడే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి దీన్ని బాగా గస్తీ పెంచి పోలీసు వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటే మంచుకుంటారు నరేంద్ర మోడీ ఈ నెల 8న హన్మకొండకు రానున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి
షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 9:50 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ శివార్లోని మామునూరు ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10:45 సుబేదార్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్కు వస్తారని, అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని, ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు మామునూరు ఎయిర్పోర్టు వద్ద ఏర్పాట్లను వేగవంతం చేశారు. నేడు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాకు వచ్చి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి పనులను పరిశీలించబోతున్నారు. మన 8th రోజు మార్నింగ్ మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర 10:30కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి భద్రకాళి అమ్మవారి దగ్గరకు వచ్చి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందిన తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ కాడికి వచ్చి ఏదైతే వర్చువల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అదేవిధంగా వ్యాగన్ వర్క్షాప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వర్చువల్లో, అదేవిధంగా గ్రీన్ కారిడార్ రోడ్వేస్ అవన్నీ కూడా వర్చువల్లో శంకుస్థాపన చేసిన తర్వాత పబ్లిక్ మీటింగ్ అటెండ్ అవుతారు. పబ్లిక్ను ఇక్కడ ఏదైతే హన్మకొండ నగరంలో ఏదైతే ఇంతకుముందు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అదేవిధంగా ఇప్పుడు చేసే అభివృద్ధి కార్యక్రమాల దాదాపుగా 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాల కోసం ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అడ్డుకుంటాం అంటారు. అసలు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదు, మాట్లాడే అర్హత లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోయిలు ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతుండ్రా, ఈ టీఆర్ఎస్ పార్టీలకు మత్తులకెళ్ళి దిగినరా లేదా, అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. వాళ్లకు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నాయకుడికి ఇలా ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పే ఆలోచన ఉన్నప్పుడు పంజాబ్కు తరలించింది ఎవరు అని నేను అడుగుతున్నా. ఇలా పంజాబ్కు ఆ రోజు కనుక ఇక్కడ ఉంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఇలా కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్క ఇండస్ట్రీ వచ్చింది లేదు. అన్ని అవినీతి కుంభకోణాలమయమైన కాంగ్రెస్ పార్టీ అసలు మాట్లాడే నైతికత లేదు, మాట్లాడే అర్హత లేదు. ఏది కానీ చేయడానికి వచ్చినప్పుడు మనం స్వాగతించాలి, ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకేం కావాలని అడగాలి. కానీ నువ్వు మోడీని మాట్లాడే అర్హత మీకు లేనే లేదని కూడా నేను కాంగ్రెస్ పార్టీని చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఇక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విడిపోయిన తర్వాత విభజన చట్టంలో మీకు కనుక తెలంగాణలో ఫిజిబిలిటీ ఉంటే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే 2,000 ఎకరాలు మీరు ఎక్కడైనా మాకు 6 నెలల్లో మాకు తయారు చేసి మాకు మీకు నివేదిక ఇవ్వండి. మీకు 6 నెలలు కాదు కదా, 2 ఏళ్లలో కూడా 2,000 ఎకరాలు మాకు ఇవ్వడం కుదరదు, మా దగ్గర లేదు అని నివేదిక ఇస్తే నరేంద్ర మోడీ గారు అరే కోచ్ ఫ్యాక్టరీకి మనకి ఇక్కడికి ఇండస్ట్రీ తీసుకురావాలి ఎట్లా, మరి వీళ్ళు ప్లేస్ ఇవ్వలేదని ఒక వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అదేవిధంగా ఓవర్ ఆయిలింగ్ యూనిట్ కోసం ప్లేస్ 160 ఎకరాలు కేటాయించండి 2017లో డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ముద్దు నిద్రలో సోయిలో మత్తులో ఉండి కనీసం ప్లేస్ కూడా ఇవ్వకుండా కార్పొరేషన్ ఎన్నికల ముందు ఏదో మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించిన 150 ఎకరాల భూమిని అది ఇచ్చిండు. తప్పితే వీళ్ళు సేకరించింది లేదు, వీళ్ళు పెట్టింది లేదు, అది ఇవ్వకుండా పోగా ఏదైతే ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ మెగా కోచ్ ఫ్యాక్టరీని కేటీ రామారావు గారు హైదరాబాద్కు తరలించింది టీఆర్ఎస్ పార్టీ. అదే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టచ్చు, అది తరలించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే. ఇక టీఆర్ఎస్ పార్టీ ఇక్కడున్న ఎంపీ ఇక్కడున్న మంత్రులు ఏమన్నా కావాలని మీరు అడిగినరా, ఏమైనా డెవలప్ చేద్దానికి మాకు ఇవ్వండి అని మీరు అడిగినరా? ఏమీ అడగకపోయినా ఇలా కోచ్ ఫ్యాక్టరీ మనం ఇవ్వలేకపోతున్నాం. ఇలా కోచ్లు తయారయ్యేది ఎక్కువ ఉన్నాయి, అయినా కూడా ఇప్పుడు ఇలా వ్యాగన్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి, అది చేయాల్సిన అవసరం ఉంది. ఇలా నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే విధంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఈ రెండింటికి 10,000 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు కూడా 3rd రైల్వే లైన్ వేస్తున్నారు, ఎందుకంటే రవాణా సౌకర్యం పెంచాలి. గూడ్స్లు పెంచితే ఈ రవాణా సౌకర్య ఖర్చులు ప్రజలకు తగ్గుతాయి, ఎందుకంటే ఈ లారీల ద్వారా వీటి ద్వారా పోతే ఎక్కువైతున్నాయి. ఫాస్ట్గా పోవాలని ఒక 3rd రైల్వే లైన్ వేసి వ్యాగన్ల తయారీ చాలా తక్కువ ఉంది కాబట్టి వ్యాగన్లను తయారు చేస్తే ప్రజలకు మేలు కోరే విధంగా, అదేవిధంగా హన్మకొండ నగర ప్రజలకు ఉద్యోగాలు వచ్చే విధంగా. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ అంటే మనసు కూర్చొని పోయేది, వ్యాగన్ అంటే ఏంది, సామాన్లు తీసుకుపోయేది వ్యాగన్. ఏదైనా ఒకటి తయారే కదా, ఏది అవసరం ఉంటే అది చేస్తారు. ఇలా వీళ్ళకు సోయి లేదు కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ అని మాట్లాడు. మీరు జాగేయండి 2,000 ఎకరాలు, ఇంకా మేము ఆలోచిస్తాం, ఇంకా వేరే పెద్ద ఇండస్ట్రీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు, అడిగేది లేదు. అదేవిధంగా ఇవాళ ఇంతమందికి ఉపయోగపడేది చేస్తున్నప్పుడు ఇంకా అంతకుముందు కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఇవాళ హన్మకొండ నగరంలో, స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ, అదేవిధంగా 1900 crores నేషనల్ హైవే, ఇవాళ భద్రకాళి బండు, ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా ఇవాళ 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ, రామప్ప గుడి యునెస్కోలో, అదేవిధంగా ఫోర్ట్ వరంగల్, మన ఈ రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టు నమూనా అభివృద్ధి చేసిండ్రు ఇలా 3rd రైల్వే లైన్ ఎంత త్వరితగతన. ఇవే కాకుండా ఇన్ని అభివృద్ధి చేసినా కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడేటి అన్ని అప్పుడు తప్పుడు మాటలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాడు. ఏదో రాజకీయం కాదు, ఇక్కడ ప్రజలకు ఏదైతే మేలు చేస్తున్నామో, ఉద్యోగ
अवकाश कल इवीं प्रजाचे नरेंद्र मोदी गारु कांग्रेस पार्टी टीआरएस पार्टी की माटे नैतिकता अर्हता ले कोमरम भीम जिला कागज नगर मंडलम अंदविल्ली वागु वद्दा पेद्द वागुकु वरद रावडंतो गत संवत्सरं वंतन कूलिपोयिंदि तात्कालिक वंतन निर्मिंचगा अदि निन्न कोतकु गुरिकावडंतो वंतन दाटुतू उंडगा दहेगाम मंडलम भीब्रा ग्रामानिकि चेंदिन मल्लेशगा गुर्तिंचारु देंतो कागज नगर दहेगाम मंडलालकु राकपोकलु निलिचिपोयायि निन्न वागुलो व्यक्ति कोट्टुकुपोवडंतो अटुवैपुगा एवरु वेल्लवद्दनि पोलीसुलु हेच्चरिंचडंतो पाटु गल्लंतैन मल्लेश गुरिंचि गज ईत गलत गालिंपु चर्यलु चेपट्टारु बटल सिद्धिपेट जिला कोमरवेली श्री मल्लिकार्जुन स्वामी वारिनि दर्शिंचुकुनि प्रत्येक पूज निर्वहिंचारु मंत्री हरीश राव कोमरवेली की मंत्री रावडंतो आलय अर्चकुलु पूर्ण कुंभंतो स्वागतं पलिकारु 12 कोट्ल व्ययंतो क्यू लैन्ल कांप्लेक्स निर्माणानिकि मंत्री हरीश राव शंकुस्थापन चेशारु मंत्रितो पाटु एम्मेल्ये मुत्तिरेड्डी यादगिरि रेड्डी ई कार्यक्रमंलो पाल्गोन्नारु क्षेत्रंलो ई रोजु 12 कोट्ल रूपायलतो क्यू कांप्लेक्स निर्माणानिकि शंकुस्थापन चेसुकोवडं जरिगिंदि मुख्यंगा कोमरवेली टेंपल तेलंगाणा राष्ट्रम एर्पड़ तर्वाता दिनदिनाभिवृद्धि जरूता गौरव मुख्यमंत्री केसीआर गारू मरी मोट्टमोदलु कोमरवेली देवालयानिकि ओक गौरव मुख्यमंत्री वारु पट्टु वस्त्रालु समर्पिंचि देवालयानिकि पेद्द एत्तुन प्रभुत्व भूमिनि केटायिंचुतू निधुलु केटायिंचुतू ई देवालयानिकि वारु इतोदिकंगा अभिवृद्धि कोसं वारु कृषि चेयडं जरिगिंदि सो मुख्यमंत्री गारि योक्क పట్టుదల వల్ల ఇవాల దేవాలయం ఎంతో గొప్పగా అభివృద్ధి జరుగుతా ఉంది గతంలో వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కూడా ఉండేటువంటివి కావు కానీ ఈ రోజు ఒక 12 కోట్ల రూపాయలతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అంటే ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతుందో మీరు ఆలోచించండి అంతే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు దేవాలయంలో 36 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది గతంలో కళ్యాణం నాడు మరి మనం హామీ ఇచ్చిన విధంగా మరి కొమరవెల్లి మల్లన్న దేవుడికి బంగారు కిరీటాన్ని కూడా చేయించాం బంగారు కోరమిసాల్ని కూడా చేయించాం వెండి దర్వాజల్ని వెండి తలుపులను కూడా దేవుడికి మనం చేయించుకున్నాం రాజు రహదారి నుంచి దేవాలయం వరకు కూడా ముఖ్యమంత్రి గారు వారు మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినప్పుడు మన మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో కాళేశ్వరం జలాలు పడ్డప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తి కావాలి ఈ ప్రాంత ప్రజలకు ఇది కల్ప తరువుగా నిలవాలి కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతమంతా సస్య శ్యామలం కావాలి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్న దేవుడి దయతో ఇదంతా సాఫీగా జరగాలని ముఖ్యమంత్రి గారు మొక్కుకున్నారు మరి ఆ మల్లన్న దేవుడి దయతో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తయిపోయి కాళేశ్వరం జలాలు వచ్చి మల్లన్న సాగర్ లో పడ్డాయి మరి పడ్డ రోజు ఆ కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మల్లన్న దేవుడి పాదాలను కడిగి తన మొక్కు చెల్లించుకున్నారు ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రాజు రహదారి నుంచి దేవాలయం వరకు కూడా ఒక డబుల్ లేన్ రోడ్ శాంక్షన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు వారి హామీ మేరకు ఇయల డబుల్ రోడ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతా ఉన్నాయి 10 కోట్ల 30 లక్షల రూపాయలతోని డబుల్ రోడ్ ఆరో శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు ఇయల మంజూరై టెండర్లు పూర్తయి పనులు కూడా వేగంగా జరుగుతా ఉన్నాయి సో దీంతో ఇంకా దేవాలయం చక్కగా అభివృద్ధి జరుగుతా ఉంది 100 గదులతో ఉన్న చౌల్ట్రీ ఫామ్ కూడా దాదాపు పనులు దగ్గరపడ్డాయి త్వరలోనే ఆ 100 గదుల సత్రాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం అట్లే గుట్టపైన కూడా ఎంతో మంది దాతలు ముందుకొచ్చి మేము గెస్ట్ హౌస్ కడతాం కాటేజ్ కడతాం ఇది భక్తులందరికీ ఉపయోగపడతదంటే ఇయాల గుట్టపైకి మరి గుట్టను తొలుస్తూ డబుల్ రోడ్ కూడా గుట్టపైకి వేస్తా ఉన్నాం మన మంత్రి గారు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు మల్లారెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు
ఇంకా ఎంతో మంది భక్తులు ఆ గుట్టపైన మంచి సత్రాలను భవనాలను నిర్మించి భక్తులకు వసతి కల్పించడానికి తమ స్వంత నిధులతో కట్టడానికి వారందరూ కూడా ముందుకు వచ్చారు. మరి ఇప్పుడు మొన్నటిదాకా రోడ్డు లేక నిర్మాణం పనులు ఆలస్యమైన ఇప్పుడు ఆ రోడ్డు పనులు కూడా దాదాపుగా పూర్తయినాయి గనుక త్వరలోనే ఆ గెస్ట్ హౌస్ల నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. అంటే ఇలా కొమరవెల్లి దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. గతానికి ఇప్పటికీ గౌరవ శాసనసభ్యులు కూడా ఎంతో శ్రద్ధ చూపి రోడ్ల వెడల్పు కానీ ఇక్కడ వసతిని కూడా మనం బాగా చేశాం. మా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు కూడా ఇక్కడ ప్లాస్టిక్ నివారించాలి, ప్లాస్టిక్ రహితంగా ఈ దేవాలయాన్ని ఉంచాలి అని వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా డిపిఓ గారు, అదేవిధంగా అధికారులందరూ కలెక్టర్ గారు గట్టిగా కృషి చేసి దేవాలయంలో ప్లాస్టిక్ రహితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి భక్తుల సహకారం, ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే ప్లాస్టిక్ రహితంగా కూడా ఈ దేవాలయాన్ని చేయడానికి రాబోయే రోజుల్లో కృషి చేస్తాం. గతంలో ఈ దేవాలయానికి కేవలం 4-5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు దాదాపు 18 కోట్ల రూపాయలకు పైగా ప్రతి సంవత్సరం ఆదాయం వస్తూ ఉంది. మరి ఇంకా ఈ దేవాలయంలో మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అటు అనేక నిధులు కేటాయిస్తూ దీన్ని చక్కగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మరి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, మల్లన్న దేవుడి యొక్క ఆశీస్సులతో మరి ప్రాంతం చాలా సస్యశ్యామలంగా ఉంది. ఈసారి కాలం కాలే, వాస్తవానికి వర్షాలు పడకపోయినా కాళేశ్వరం జలాల వల్ల, అటు దేవాదుల ఎత్తిపోతల వల్ల చెరువుల్లో ఇప్పటికీ నీళ్లున్నాయి. భూగర్భ జలాలు బోరు బావుల్లో నీళ్లున్నాయి కనుకనే రైతులు ధైర్యంగా నాట్లేసుకున్నారు. లేకపోతే అసలు కాళేశ్వరమే లేదు, దేవాదుల నీళ్లే రావంటే ఇది జరిగే పనే? ఇవాళ రైతులు ఎంత ధైర్యంగా వేసుకుంటున్నారంటే పెట్టుబడి సాయం వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, కాళేశ్వరం జలాలు దేవాదుల జలాలు మాకు వస్తాయి కనుక అనే ఒక నమ్మకంతోని ఇవాళ నార్లు పోసినారు రైతులు. కాలంతో నిమిత్తం లేకుండా, వర్షంతో నిమిత్తం లేకుండా ప్రజలు ధైర్యంగా 2 పంటలు పండించగలుగుతున్నారంటే అది మల్లన్న దేవుడి దయ, గౌరవ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూపులు లేకుండా, వర్షం కోసం ఎదురుచూపులు లేకుండా బ్రహ్మాండంగా ఇలా 2 పంటలు పండించుకునే ప్రాంతంగా మారింది. ఆ మల్లన్న దేవుని దయ ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలని ఆ మల్లన్న దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.